జేసి దివాకర్ రెడ్డి. ఈ పేరు బహుశా తెలుగు రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా అందరికీ తెలిసిన పేరు. ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు, అదేవిధంగా అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు ఒకంత టీడీపీకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా గానీ ఇతర పార్టీలకు మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇంతకీ జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలోనే ఉన్నాడు, కానీ కొన్ని సార్లు ఆయన మాట్లాడే మాటలు టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు అని ఇప్పుడు నేనే చెప్పాను కదా, వాస్తవాన్ని కూడా ఆ రకమే ఉంటూ ఉంది పరిస్థితి. మరి మిగతా పార్టీని కనుక విమర్శించే విధానం కనుక చూసినట్లయితే ఎలా ఈ రకంగా ఈయన మాట్లాడతాడని చాలా మంది ముక్కును వేలేసుకుంటారు. ఆ రకంగా మాట్లాడడం ఒక జేసీ దివాకర్ రెడ్డికే చెల్లిందని ఆయన అభిమానులు కూడా అంటూ ఉంటారు. సరే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై మాటలు దడి పెంచుతూ ఉన్న విషయం మీరు అందరూ చూశారు. ఇప్పుడు ఆ కోవలోకి జేసీ దివాకర్ రెడ్డి కూడా వచ్చాడు. కానీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ తో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా టార్గెట్ చేశారు, అది ఇక్కడ చెప్పబోతోంది. 2019 ఎన్నికల్లో టికెట్ కోసమో లేకపోతే మరొక పదవి కోసమో తెలియదు కానీ అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యుడు టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై రోజు రోజుకి దారుణమైన వ్యాఖ్యలు చేసి ఆంధ్ర రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇటీవల జగన్ కి కుల రాజకీయాలు ఎక్కువని, ఇందు మూలంగా రెడ్డి కులస్తులను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇంకా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కులం పేరుతో ఎవరో ముఖ్యమంత్రి కాలేదని, సంజీవ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వీరంతా కూడా ప్రజా ఆదరణతోనే ముఖ్యమంత్రులు అయ్యారని, నీకు అంత కులపిచ్చి ఏంటో నాకు అర్థం కావటం లేదంటూ జేసీ వ్యాఖ్యానించారు, విమర్శలు చేశారు జగన్ మీద. ఇక జగన్, నీ చెల్లి ఏ కులస్థుడిని పెళ్లి చేసుకుంది? బ్రాహ్మణుడినే కదా. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు అడ్డం రాని కులం ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఎందుకు వస్తుంది అని జేసీ ప్రశ్నించారు. ఇక ఇప్పటికైనా జగన్ తన తీరును మార్చుకోవాలని, లేకపోతే జీవితంలో ముఖ్యమంత్రి కాలరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 2014 ఎన్నికలలో కాపులను బీసీలో చేరుస్తారని, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పి అటు కాపుల్లోనూ ఇటు దళితుల్లోనూ ఆ రకమైనటువంటి అసహనం పెంచింది ఎవరు? మీరు కాదా, చంద్రబాబు కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజకీయాల కోసం కుటుంబ సభ్యులపై వివాదాస్పదంగా మాట్లాడడం మంచిది కాదని కొంతమంది వైసీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డికి చురకలు అంటిస్తూ ఉన్నారు.